వస్తుంది వస్తుంది, అన్ని అన్ని ఒకటే రోజు చెప్తా వెంకటరాజు గారు, నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు. డెఫినెట్ గా నువ్వేం టెన్షన్ తీసుకోక, ఏంటన్నా నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం, చూసినావు కదా, మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము. అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము. దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఎల్ఏ వివరాలు, రికవరీ రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడే అయిపోలేదు, ఇంకా 30 రోజులే కాలే, ముందుంది కదా ముసల్ల పండుగ. ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీస్ చదువుకొని అవి, దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్ గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నా, 30 రోజులే కాలేదు, ఈ రోజు ఏమేమి అడుగుతున్నో ఆ వివరాలు ఇవ్వండి. అవి కాకుండా మిగతా సమస్యలు, వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ, ఆ కౌంటర్లో మీరు ఏమిచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో, గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇతరాత్ర సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కాని సమస్యలు ఉండొచ్చు, ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించను, రాసిస్తే ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం. నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది, ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో, ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్ళాం. మంచిదే కదా, షాడో టీం ఎందుకు, నిన్నటి వరకు మీరే మంత్రులు కదా, నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన మీ దగ్గరనే ఉన్నారు కదా, ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్ గా పనిచేయమని ఉండ్రు, మంచిదే కదా. ఇన్ని రోజులు పనిచేయలేదు, ఒల్లొంచలేదు, ఎప్పుడన్నా ఒల్లొంచ పని చేయండి, షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది. నేనేమంటున్నానంటే, అధికారం విత్డ్రాయల్ సింప్టమ్స్ అనేది తెలుసు కదా, అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది, మత్తుకళ్ళు అంటారు కదా, మందుకళ్ళు, మందుకళ్ళు రాయినోడు సడన్ గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విత్డ్రాయల్ సింప్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు, కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము, ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీమ్, షాడో టీం ఎందుకు, అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక వెనకంగా షాడో టీం పెట్టేది ఏముంది, స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా, అది కాలేజీలలో చేయాల్సింది, గ్రామాలలో కాదు, కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం.